ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాటి వీడియోలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కాళ్ళవాపులు సహజమైన కాళ్ళవాపులు రావడానికి అసలు కారణాలు ఏంటి, కాళ్ళవాపులను తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. కాళ్ళవాపులు అనేది సహజంగానే చూస్తూ ఉంటాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. కొంతమందిలో ఫస్ట్ 3 మంత్స్ నుంచి అంటే 3 మంత్స్ దాటిన వెంటనే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కామన్గా అయితే 8th 9th అంటే డెలివరీ టైం వరకులో ముందు వరకు కూడా ఈ కాళ్ళవాపులు అనేవి సహజంగా చూస్తుంటాము. అసలు ఎందుకు ఈ కాళ్ళవాపులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం చూసినట్లయితే, ఎవరికైతే సోడియం ఎక్కువగా ఉంటుందో, సో ఎప్పుడైతే బేబీ పెరుగుతూ ఉంటుందో ఆ యొక్క ప్రెషర్ అనేది మా మజిల్స్ మీద పడుతుంది. అండ్ దట్ బేబీ యొక్క సర్క్యులేషన్ మీద, అంటే బేబీ యాజ్ వెల్ యాజ్ మదర్ సర్క్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ సర్క్యులేషన్ ప్రెషర్ వల్ల ఈ యొక్క కాళ్ళవాపులు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువైపోతుంది, ఆ యొక్క ఆక్సిజన్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్, మీ డైట్లో సోడియం అనేది తక్కువ మోతాదుల్లో సోడియం అనే ఇంటేక్ అనేది తీసుకోవాలన్నమాట. సోడియం అంటే సాల్ట్ అనమాట. ఈ సాల్ట్ అనేది ఫుడ్స్లో కొన్ని స్టోర్డ్ క్యాన్డ్ ఫుడ్స్ కావచ్చు, స్టోర్డ్ ఐటమ్స్ కావచ్చు, అంటే పికిల్స్ కావచ్చు, అంటే ఇన్స్టెంట్ మ్యాగీస్లో, అంటే స్టోర్డ్ ఐటమ్లు అన్నింటిలో కూడా ఈ సాల్ట్ని ప్రిజర్వేటివ్గా వాడతారు. కాబట్టి ఈ సాల్ట్ వల్ల కాళ్ళవాపులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ కాళ్ళవాపులకి మరొక కారణం ఏంటంటే, మదర్ ఆల్మోస్ట్ 9 మంత్స్ వచ్చేలోపు 9 to 10 kgs అనేది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంటారు. సో వెయిట్ గెయిన్ వల్ల ప్రెషర్ అంతా మజిల్స్ మీద పడి ఆ మజిల్ ప్రెషర్ వల్ల కూడా కాళ్ళవాపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది కామనే. కాబట్టి కొన్ని టిప్స్ని మనం ఇంట్లోనే పాటించడం వల్ల ఈ కాళ్ళవాపుల్ని అవాయిడ్ చేసుకోవచ్చు. 1, సాల్ట్ చూసాం కదా, సాల్ట్ రిస్ట్రిక్షన్స్ లిమిట్గా, అంటే తగిన మోతాదుల్లో సాల్ట్ అనేది తీసుకోవాలి. కంప్లీట్గా ప్రిజర్వేటివ్స్ అండ్ స్టోర్డ్ క్యాన్డ్ ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేసుకోండి. 2, చూసినట్లయితే మీరు పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే తిరిగి పడుకోవాలి. అంటే మీరు పొజిషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, సుపైన్ పొజిషన్లో తప్ప మీరు ఏదో లెఫ్ట్ ఆర్ రైట్ మీకు కంఫర్టబుల్ పొజిషన్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ అందరు గైనకాలజిస్టులు అంటే అందరు డాక్టర్స్ కూడా లెఫ్ట్ పొజిషన్ని ప్రిఫర్ చేస్తారు. అది ఎందుకంటే రికవరీ పొజిషన్, అండ్ ఆల్సో హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీకి యాజ్ వెల్ యాజ్ మదర్కి కూడా ఇద్దరికీ సప్లై అవ్వాలి అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకి లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట. సో లెఫ్ట్ సైడ్ పొజిషన్ని పడుకొని మీకు 2 కాళ్ళ మధ్యలో ఒక పిల్లోస్ని, 1 or 2 pillows పెట్టుకోవటం వల్ల మీకు కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అంటే స్లీపింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 3rd చూసినట్లయితే మీరు వాకింగ్ అనేది ఇంపార్టెంట్. చాలామంది ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి బెడ్ రెస్ట్ అని చెప్పేసి కంప్లీట్గా ఎక్కడ కూడా తిరగకుండా అలా ఇంట్లోనే రెస్టింగ్లోనే ఉంటారన్నమాట. తినటం, పడుకోవటం, ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఎటువంటి మూమెంట్స్ లేకపోవటం వల్ల, ఎలాంటి ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే, వాపు అనేది మనకి 3rd మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంతమందిలో ఈ కాళ్ళవాపుని చూస్తూ ఉంటాము. సో మీరేం చేస్తారంటే, ఈ ఇంట్లోనే ఆ రూమ్లోనే కాస్త అవర్లీ వన్స్, అంటే 1 గంటకు ఒకసారి అయినా కూడా తిరుగుతూ ఉండాలి. అలా తిరగటం వలన ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి వాపు అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే, చాలామంది ఇప్పుడు అంతా కూడా ఎంప్లాయీస్ అన్నమాట, ఎవరైతే ఆఫీస్కి వెళ్తున్నారో, అంటే ఆఫీస్కి వెళ్ళాలి అంటే అక్కడ కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రెగ్నెన్సీ మదర్స్ ఎవరైతే ఉన్నారో, మీ కూర్చున్న దగ్గర ఒక చిన్నపాటి స్టూల్ని కని ఉంచి కాస్త ఫుట్ ఎండ్స్ని ఎలివేట్ చేయాలన్నమాట. అంటే 2 కాళ్ళని కాస్త ఎలివేట్ చేయటం వలన వాపు అనేది తగ్గుతుందన్నమాట. సో అలాగే మీకు కూడా ఎప్పుడైతే బ్రేక్ టైంలోనే లేచి కాఫీ టీకి వెళ్తుంటారు కదా, అలా కాకుండా మీరు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అలా ఒకసారి ఆఫీసులోనే తిరగటం, వాష్రూమ్కి పోయినట్లు అట్లా మీరు కొంచెం టైంని స్పెండ్ చేసి ప్రాంగ్ సిట్టింగే కాకుండా కొంచెం మీ యొక్క లైఫ్ స్టైల్ని మొబలైజ్ చేసుకోవటం మంచిదన్నమాట. ఆఫీస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎస్పెషల్లీ. సో ఇది ఒక టిప్ అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి కెఫిన్, కాఫీ అనేది ఎవరికైతే హ్యాబిట్ ఉందో,
ఇప్పుడు ఒక్కసారిగా అవాయిడ్ చేస్తే హెడేక్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కెఫిన్ని కాఫీ అనేది అవాయిడ్ చేయాలి కాబట్టి ఒక్క 100 ml ఆఫ్ కాఫీ పర్ డేకి ఒక్కసారి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ కాఫీ అవాయిడ్ చేయటం వల్ల కూడా మనకి ఈ కాళ్ళవాపుల నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే కొన్ని ఫ్రూట్స్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. పొటాషియం ఎప్పుడైతే సోడియం తగ్గించాలి పొటాషియం అనేది పెంచుకోవాలన్నమాట. పొటాషియం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఈ పొటాషియం ఎందులో ఉంటుంది అనే విషయం కొన్ని ఫ్రూట్స్లో చూసుకుందాం. కొన్ని ఏ ఫ్రూట్స్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది అంటే ఎక్కువగా యొక్క పొమెగ్రనేట్స్ అంటే దానిమ్మలో కావచ్చు, ఆరెంజ్లో కావచ్చు, బత్తాయి కావచ్చు, అంటే సిట్రస్ ఫ్రూట్స్లో. నెక్స్ట్ బనానాలో కూడా ఎక్కువగా ఈ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియం రిచ్ డైట్ని తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఫుడ్లో కూడా మీరు స్ట్రీట్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా అందులో అజినోమోటో ఇలాంటి ఫుడ్స్ని యాడ్ చేసుకొని స్ట్రీట్ ఫుడ్స్ లైక్ ఫ్రైడ్ రైస్ కావచ్చు, చైనీస్ ఫుడ్స్ కావచ్చు, ఈ అజినోమోటో వల్ల ఏమవుతుందంటే అందులో సాల్టీ కంటెంట్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారన్నమాట. సాల్ట్ థింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. స్వెల్లింగ్ రావటమో లేదంటే ఇండైజెషన్ ప్రాబ్లం రావటము, నాజియా, వామిటింగ్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ యొక్క మైదా స్టఫ్డ్ ఫుడ్స్ కావచ్చు, స్ట్రీట్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవాలి ఎక్కువగా. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పర్ డేకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ 4 liters ఆఫ్ ఫ్లూయిడ్ కంటెంట్ లైక్ వాటర్ అనేది చాలా అవసరం. ఈ వాటర్ ఎందుకు తీసుకోవాలి అంటే రిటెన్షన్ ఆఫ్ అంటే ఎక్కడ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉన్నా కూడా వాటర్ తీసుకోవటం వలన సఫిషియెంట్గా త్రూ యూరినేషన్ ద్వారా ఎక్సెసివ్ యొక్క ఫ్లూయిడ్ అనేది బయటికి పోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవటానికి ట్రై చేయండి. మీకు వాటర్ రూపంలోనే తీసుకోలేకపోతే బటర్ మిల్క్ కావచ్చు, ఫ్రెష్ జ్యూసెస్ కావచ్చు, లైక్ లేదంటే టెండర్ కోకోనట్ వాటర్ కావచ్చు. ఇలా వాటర్ కంటెంట్ అనేది తీసుకోవటం వల్ల మీరు హైడ్రేషన్తో ఉండేతో పాటు బేబీ కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది, స్కిన్ టెక్స్చర్ కూడా చక్కగా డెవలప్ అవుతుందన్నమాట. ఇవ్వండి వీడియో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఒక స్వెల్లింగ్ అనేది అంటే ఫెడల్ స్వెల్లింగ్ అంటారన్నమాట, ఫెడల్ ఎడిమా అంటారు దీన్ని. సో ఈ ఎడిమా ఎందుకు వస్తుంది, వీటికి యొక్క కారణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కదా. మరి ఎవరికైతే ఇలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో అంటే ఫెడల్ స్వెల్లింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారో కాస్త నేను చెప్పిన టిప్స్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.